वेलकम टू दि स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स पेपर प्लेट्स रॉ मटेरियल्स इप्पुडु मीरु चूस्तुन्न ई वीडियोलो उंडे गोल्ड कलर पेपर प्लेट्स मनं ओन्ली फुल्ली ऑटोमेटिक मिशन लो तयार चेसुकोवच्चु ई फुल्ली ऑटोमेटिक मिशन की मनम रोल्स पल्चडि पतलापुले उंडे पेपर योक्क रोल्स मिशन वेनकाल अटैच चेसुकोनि इलांट गोल्ड कलर प्लेट्स गानी सिल्वर कलर प्लेट्स गानी तयार चेसुकोवच्चनि मीकु अंदरिकी సలహా ఇస్తున్నాను గమనించవలసినగా కోరుచున్నాను ఇప్పుడు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనం ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము ఎందుకు తయారు చేసుకోలేమంటే ఈ బఫే ప్లేట్ షీట్ అనేది షీటు మందంగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మందంగా ఉండే షీట్లు మనకు రోల్స్ రూపంలో లభించవు కాబట్టి ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోలేము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకున్నా లేదు అంటే కన ఇంకా మనకు సపరేట్గా గోల్డ్ కలర్ అంటే పల్సడి పతలా ప్లేట్స్ టేబుల్ మీదగా పల్సడి పతలా ప్లేట్స్ తయారు సెమీ ఆటోమేటిక్ మిషన్లో ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము మనము గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పల్సడి పతలా ప్లేట్స్ టేబుల్ మీదకు ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి ఎలాంటి బఫే ప్లేట్లని మందం ప్లేట్లని లవ్ ప్లేట్లని దొడ్డు ప్లేట్లని స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము అట్ ద సేమ్ టైము కాఫీ కప్పులని టీ కప్పులని ప్రసాదం కప్పులని టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో మనము అట్ అ టైము రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించండి కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ పల్చటి పతలా ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు ఈ ప్లేట్స్ మనకి అట్ అ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్ 3 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ టేబుల్ పెట్టుకునే పల్చడి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి మిగతా 70-80% బఫే ప్లేట్లు మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థమవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది సో ఈ మిషన్ యొక్క వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది సో మనకు
దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంట్ వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి పలచగా పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకి కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతే అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాలు రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాలు తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిను మనకి రోల్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరొక విషయం ఏంటంటే మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరొక విషయం ఏంటంటే మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ విలేజ్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు 30,000 సంపాదించవచ్చు సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకున్న ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10 బై 10 కానీ 10 బై 15 కానీ 10 బై 20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీదకి పల్చ పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ ఈ పల్చటి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10 to 20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70 to 80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్లు సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని టిఫిన్ ప్లేట్లని పానీపూరి కప్పులని టీ కప్పులని జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ప్లేట్లు తయారు
చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద కూడా పలుచటి పతలా ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీద పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3 నుంచి 5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే మూడు ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్, 5 రోల్స్ పెడితే 5 ప్లేట్స్ తయారవుతాయి. నిమిషానికి సుమారుగా 20 నుంచి 30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వెనకాల రోల్స్ ఒక్కొక్క రోల్ అనేది 20 నుంచి 25 కేజీల వరకు ఉంటుంది. సో మనకి ఈ పలుచటి పతలా ప్లేట్స్ మనకు నిమిషానికి ఎంత లేదన్నా మనకి 20 నుంచి 25 ప్లేట్స్ తయారవుతాయి. సో మనకి ఈ ఒక కిలో రోల్లో మనకి తీసుకునే సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 13.5 ప్లేట్ కావాలనుకుంటే మనకు 80 ప్లేట్స్ వరకు తయారవుతాయి. అదే 14.5 ప్లేట్ అయితే కనుక మనకి 70 వరకు ప్లేట్స్ తయారవుతాయి. అదేవిధంగా 15.5 ప్లేట్స్ కావాలనుకుంటే మనకి 60 నుంచి 65 ప్లేట్ తయారవుతాయి. ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి గోల్డ్ కలర్లో కానీ సిల్వర్ కలర్లో కానీ వారి వారి ప్రాంతాల ఏరియాల డిమాండ్ని బట్టి మనము రోల్స్ అమర్చుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అమర్చుకొని చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు మనం తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మందం ప్లేట్ లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్స్లో మనం మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డైలు మార్చుకొని మనము పలుచటి పతల ప్లేట్స్, కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ మిషన్లో ఓన్లీ ఈ ప్లేట్స్, ఈ మిషన్లో ఎలాంటి టీ కప్పులని, పేపర్ కప్, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనకు ముఖ్యంగా ఈ మిషన్ మీకు అమూల్యమైన విషయం సమాచారం ఏంటంటే, మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేస్తున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది బైబ్యాక్ అని అంటారు. ఇటువంటి వాటికి మాటలకి మీరు ఆకర్షణ అయ్యి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచుంటాను. సో మనకు ఈ ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ 10 నుంచి 15 పైసల వరకు లాభాలు ఉంటాయని గమనించి, అందులో పవర్ బిల్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని పోను, ఒక ప్లేట్ మీద మనం మినిమం 10-15 పైసల కంటే ఎక్కువ లాభాలు ఉండవని గమనించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిషన్ యొక్క మనకు మొత్తం అంతా హైడ్రాలిక్ రోల్స్తో మూవ్ అయ్యి, మనకు రోల్స్ మూవ్ అయ్యి డై అనేది హైడ్రాలిక్ ఫంక్షనింగ్ సిస్టమేటిక్ ద్వారా మనకు వర్క్ అవుతాయి. సో ఈ మిషన్కి మనకు ఎలాంటి టెక్నీషియన్స్ కూడా అవసరం లేదు. సో మనమే అబ్జర్వేషన్ ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుందని గమనించండి. సో మనకి ప్యాకింగ్ విధానం వస్తే ఇచ్చే పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్యాకింగ్లో 20 ప్లేట్స్ కట్టమంటే 18 కానీ 19 ప్లేట్స్ కానీ కడతారు. అదే 15 ప్లేట్స్ కట్టమంటే 13 కానీ 14 కానీ ప్లేట్స్ కడతారు. సో ఈ ప్లేట్స్ కట్టడానికి చుట్టుపడే కవర్ కూడా మనం కవర్లో పెట్టి ప్యాకింగ్ చేస్తామంటే ఆ కవర్ కూడా మనం ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ కవర్ అనేది మనకి సుమారుగా 40 పైసల నుంచి 50 పైసలు మాత్రమే పడుతుందని గమనించండి. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి మార్కెట్లో
సుమారుగా 70 పైసల నుంచి 90 పైసల మధ్యలో మనం ప్లేట్ అమ్ముకోవచ్చు హోల్సేల్గా. సో ఈ విధంగా మనం ప్లేట్స్ అనేటివి ఈ మనకు ప్రతి ప్లేట్ మీద 10-15 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఇంకా ముఖ్య మరి యొక్క విషయం ఏంటంటే మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అని గమనించండి. ఇంకా మీకు అమూల్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని కాఫీ కప్పులని జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ పేపర్ ప్లేట్ తయారు చేసుకునే మిషన్ సపరేట్ ఉంటుంది. సో పేపర్ కప్స్ తయారు చేసే మిషన్ సపరేట్ ఉంటుందని గమనించండి. సో చాలామంది మిషన్లో అవగాహన లేకుండా ఒకే మిషన్లో అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చా, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, కాఫీ కప్పులు తయారు చేసుకోవచ్చా, టీ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది కాల్స్ ఎంక్వైరీ కాల్స్లో అడుగుతున్నారు. వాళ్ళకి అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే మనకు మిషన్ బట్టి సెమీ ఆటోమేటిక్గా హైడ్రాలిక్ మిషన్లో మనము మిషన్ బట్టి బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలచడి పత్రాల ప్లేట్ చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ మిషన్లు ఉంటాయని గమనించండి. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనకి ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువ విలేజ్లలో అని హోటల్స్లో ఎక్కువగా వాడతారు. ఇవి టేబుల్ మీద ప్లేట్స్ కాబట్టి ఈ మిషన్ గమనించండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము ర్యాక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ టిఫిన్ ప్లేట్లు కానీ డోర కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనం ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ అంటారు దీన్ని, కాల్తో కలిపి లెగ్ ప్రెస్ పెడల్ ఆపరేట్ ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ బఫే ప్లేట్స్ ఓన్లీ బఫే ప్లేట్స్ మన ప్లేట్ ఆపరేట్ ఇలాంటి బఫే ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వేర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అదే మనకు చతురస్రాకారం డై కానీ లేదంటే బఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు. డైని మార్చుకొని లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్చని పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తామండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మెగ్గే మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవ్వడం వల్ల మన కాల్ లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేటర్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని బఫే ప్లేట్ మంతం ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో, సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మన సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజు ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకు ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరిగా ఆగవలెను. ఆగిన తర్వాత
मन को प्लेट इलांट सर्कल प्लेट षेप डेप्त गुंत इला वस्तु सो इन मन रेट लेकिन मनमुक प्लेट सिल्वर कलर बफे प्लेट एला डैमेज लेकिन एला क्राक लेकिन एलाटा चाल नीट वे सो अट सेम टाइम अदे विधा मर मल्टी कलर शीट मल्टी कलर शीट यह 13x13 సైజ్ ఉంటుంది ఈ షీట్ ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్ తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వల్ల డై పైకి పోతుంది 1-2 సెకండ్లు కంపల్సర్ ఆగి మనం అనుకున్న ప్లేస్ మనము తయారు చేసుకోవచ్చు ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేస్ కు డై మార్చుకొని पलचड़ पतला प्लेस अगर टेबल पे पलचड़ पतला प्लेस डई मार्चको मनमु विधा षीट दाँटेको रईट सैड लग् नौ वन मन को प्लेट तैयार हो सो ई मिशन मन के अडवांटेजे मन के एला मोटर उड़ा चाल तक खर्च तो मन को तैयार अर्थम होते मन इंटर आयरन बाक्स मन इंटर आयरन बाक्स बटल आयरन बाक्स केबल एला फ्लैक्लो पड़ता आधा मन प्लेट तैयार ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్ లో సేమ్ పద్ధతిలో మనం డై షీట్ పెట్టడము ఇలాంటి ప్లేట్స్ కూడా మనం డై ఎక్స్ట్రా అదనం కొనుక్కొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మెషిన్ లో ఇదే మోటార్ లేని దాంట్లో మనం ప్లేట్ ఈ విధంగా స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా డై లో మార్చుకొని మనం పల్చడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు రెండు ప్లేట్ తయారు మల్టీ కలర్ తీసుకో ఈ మన మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలం మనము కాల్తో తొక్కడవలన మనం కాల్తో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాల్తో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి ఆగడవలన మనకు ప్లేట్ ఇలా గుంత షేప్ డెప్త్ ఆకారము నీటుగా వస్తుంది ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ तैयार प्लेट अने मन की चला नीट वे चला सर्किल एला डैमेज लेकिन एला क्राक लेकिन फेडल काल तो तौक्कीन तरह कंपलसरी 1-2 सेकंड आगते मन अक प्लेट मन तैयार ओस विधा षीट इला तरह काल तो अला नौकाले नौकीन तरह 1-2 सेकंड कंपलसरी आगे वाला मन को प्लेट अने డెప్త్ గాని గుంత గాని లోతు గాని కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్ గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా సంపల్సరీ పాటించండి మనం అతి తక్కువ ఖర్చుతో మనం ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షీటింగ్ షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్ గాని స్క్వేర్ టైప్ ప్లేట్ ప్లేట్ గాని షిట్టింగ్ ప్లేట్ గాని డైలు వేరే వేరేగా ఉంటాయి మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి ఈ మిషన్ కేవలం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి ఈ మిషన్ తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై గాని లేదు అంటే మనకు స్క్వేర్ టైప్ డై గాని లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్ తో ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబుల్ పెట్టి కొనుక్కోవాల్సినది కూర్చున్న మిషన్ తో పాటు కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది అది మీకు కోరుకున్న స్క్వేర్ డై గాని కోరుకున్న సర్కిల్ ప్లేట్ గాని కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ గాని ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి సో ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి ఈ మిషన్ కేవలం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి ఎందుకంటే లేడీస్ కు కాల్తో తొక్కడానికి కొద్దిగా లేడీస్ కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను సో మనకు మిషన్ తో పాటు ఏదో ఒక సర్కిల్ ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ గాని సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ గాని లేదంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్ గాని లేదంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ గాని స్క్వేర్ గాని ఏదో ఒక డై మాత్రమే వస్తుంది మీకు అదనంగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సినగా కోరుచున్నాను ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా
మనం కేవలం లెగ్ ప్రెస్ కాల్ తో ఫుట్ తొక్కడం వల్న ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికి సలహా ఇస్తున్నాను సో కంపల్సరీగా మీరు పాటించవలసిందిగా కోరుతున్నాను ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే తన తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది తక్కువ స్థలము ఉంటుంది కేవలం స్వల్ప విద్యుత్ కేవలం చిన్నపాటి కేబుల్ మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు మోటార్ సహాయం కూడా ఉండదని కోరుతున్నాను సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుతున్నాను సో ప్లేట్లు అనేవి మనకు స్క్వేర్ టైప్ లో డై ఉంటుంది లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రమే మిషన్ తో పాటు అందుబాటులో ఉంటుందని వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ అనాలసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటార్ ఉంది ఈ 1 HP మోటార్ మనకి ఈ మిషన్లో 1 HP మోటార్ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే మనము ఇది లివర్ అంటారు గేర్ అంటారు ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి మనం నిమిషానికి బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 15 ప్లేట్లు అది కూడా ఆపరేట్ చేసి ఆపరేటర్ మీద ఆధారపడుతుంది అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము సిటింగ్ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా అంటే పరిచేసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మిషన్తో పాటే మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి అవసరం దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా వినండి సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారైంది
సిల్వర్ ప్లేట్ కూడా మనం తలాదల సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని ముందు మనం తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా గేర్ వెనక్కి ఇలా లాగిన తర్వాత 1-2 సెకండ్లు లాగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు ఎక్కడైనా కానీ బ్యాక్ సైడ్ క్రాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 10, 15 ప్లేట్లు చేయాలి. ఈ ప్లేట్ ఈ విధంగా మిషన్ 5, 10, 15 తయారు చేసుకోవచ్చు. మనం ఇదే మిషన్లో ట్రే మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ట్రే మార్చుకొని పల్సరి పట్టాల పెట్టుకుంటే ఏముండే పెట్టుకున్న ప్లేట్ మనం ఇది మినిమం 3, 4, 5, 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని కంపల్సరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ మిషన్లో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా పెట్టేసి కావాల్సిన సీజన్ పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం ఉంటుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టాం కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ట్రై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్గా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల ఫేమస్ అయితే ఈ ప్లేట్ కూడా మీరు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద ప్రైజెస్ తగ్గిస్తుంది, స్క్వైర్ ప్లేట్ మీద ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము నేను మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటూ. సో ఈ స్కిల్ లైఫ్ మిషన్ మనకి మన మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ డైలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మిషన్తో పాటు ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సర్కొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో 2 డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచించింది అంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్రాలు సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఉంటాయి కింద ఉంటాయి. సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డైట్ ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారో మీకు ఈ మిషన్లో చూపించాలని చెప్తుంది.
सो इन मिशन तो पटे मन को गेर उ गेर सिंगि पर्सन वन लागे षीट पेटों मुझक लागे षीट पेट सो यदा उ सो मन मिशन को तरह मिशन तो पटे इलांट हीटर फिलमेंट फ्री इवेदी इधे हीटर अनेट उ दीन वाले हीट अव मन प्लेट मन को शेप आकार सो मिशन तो पटे हीटिंग कंट्रोल डॉक्स हीटर ने हीटिंग कंट्रोल मन एंतना अंत टेंपरेचर हीटिंग कंट्रोल डॉक्स मिशन तो पटे फ्री उड़ी सो इलेक्ट्रिसिटी स्विच बोर्ड मिशन तो पटे फ्री उड़ी सो ई मिशन मन ए प्लेट तैयार ये प्लेट तैयार वर्किंग मिशन चूप्चे सो मन इलांट स्क्वायर प्लेट तैयार इलाट सर्किल प्लेट तैयार मैं इलाट प्लेट बिग प्लेट अटे नेल्लूर डिस्ट्रिक्ट चित्तूर डिस्ट्रिक्ट तिरुपति चित्तूर डिस्ट्रिक्ट तिरुपति मदनपल्ले पनमनेरु रायचोटी इलाट 14 प्लेट अटे 14 प्लेट इलाट डई मार्चको इलाट प्लेट तैयार इलाट मैं नेल्लूर डिस्ट्रिक्ट नेल्लूर डिस्ट्रिक्ट नेल्लूर वेंकटगिरी नायडुपेट रावल इलांट प्लेस मैं तैयार सो नेल्लूर डिस्ट्रिक्ट 14 प्लेस डिपेंड होता है इलांट प्लेस मन अप अंड डाउन मिशन मैं तैयार इदे मिशन 12 साइज बफेट प्लेट मैं तैयार इदे मिशन स्क्वायर प्लेट्स मैं टाइम मार्चको मैं प्लेट तैयार मोस्टली बागा डिमांड मार्केट बागा डिमांड 14x14 साइज स्क्वायर प्लेट्स मार्केट बागा डिमांड सो मैं मिशन वर्किंग एला वेलकम टू दी यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स एंड पेपर कप्स इन मन सिंगल टाइप मिशन सिंगल ऑपरेटर मिशन मन प्लेट एला तैयार ओके मन से रेंडु रकाल प्लेट एला तैयार वर्किंग वीडियो विधायक चूप्चे बागे इलांट फिलामेंट हीटर यह डई उ डई में मन हीट मन प्लेट मन अकने शेप अस्टाई सो ओके सिंगल पर्सन पैन डई कई मन रेट तैयार चूपे इन मोटर अने आसान चला
माला गेर इला लाग वाल वैर प्लेट यानी सर्किल प्लेट यानी इला तैयार क्लियर एक्सप्लेन क्या मिशन वैर प्लेट यानी सर्किल प्लेट यानी यह विधा तैयार पलसरी पतला प्लेट मन खैल मार्चकर पलसरी पतला प्लेट मन इलाके
सर्किल प्लेट्स
मन इलासे प्लेट डी मैं प्लेट तैयार सो मन स्क्वायर टाइप बफे प्लेट स्क्वायर टाइप बफे प्लेट डई उपयोगी मैं स्क्वायर टाइप प्लेट दु इला सर्किल प्लेट अटे राउंड प्लेट बफे प्लेट इलांट डी मन प्लेट तैयार सो मन शीट अने षीटे मन पदमू बाय पदमू सैजुदी सैजे मन को 12 बाय 12 प्लेट तैयार सो ई प्लेट्स अने मन निमशा की 5 10 15 प्लेट तैयार अभी आपरेट आपरेटर आधार पड़े इलांट सर्किल प्लेट षीटे मन की 13 बाय 13 षीट इलाटे षीटे मन की निमशा की प्लेट तैयार 12 बाय 12 प्लेट तैयार निमशा की 5 10 10 प्लेट मन आपरेट आपरेटर आधार पड़े सो मन को मिशन को तरह मिशन तो पटे इलांट हीटर उ हीटर अनेट पर्पस वाला इलांट हीटर उ हीटर अवड़ वाल मन प्लेट करेक्ट षे मन को डेप्त आकार सो हीट पर्पस् इलाटे सो मिशन तो हीट कंट्रोल हीट कंट्रोल बॉक्स मन मिशन तो पटे फ्री इवे सो इलांट हीट डीटर इला कने चयड़ाई सो रू डू रूप हीटर कने कंट्रोल बॉक्स सो मिशन कर्वा मन की इलांट स्विच बोर्ड मन मिशन तो पटे फ्री इवेदी सो मन मिशन सेमी आटोमेटिक डबल डई हाइड्रोलिक मिशन मन प्लेट एधा तैयार स्क्वायर टाइप प्लेट्स एला तैयार प्लस मन इलाट सर्किल प्लेट्स राउंड प्लेट्स बफे प्लेट तैयार क्लियर का वर्किंग वीडियो एक्सप्लेन बनें सो दयचे और मन रेल प्लेट यह विधा तैयार क्लियर एक्सप्लेन दयचे अंदर यह वीडियो चवर वर के चूड़ा को यूट्यूब झानल स्मा स्केल इंडस्ट्री पेपर प्लेट पेपर कप इन मन चूस मिशन सेमी आटोमेटिक हाइड्रोलिक डबल डे पेपर प्लेट मिशन ओनली मन पेपर प्लेट्स तैयार कहीं मिशन पेपर कपल पेपर टी कपल काफी कपल टिफिन प्लेट तैयार ओनली बफे प्लेट्स तैयार अला इलाट बफे प्लेट स्क्वायर टाइप बफे प्लेट्स लेकिन राउंड प्लेट बफे प्लेट तैयार से बफे प्लेट मन प्लेट षीट 13 बाय 13 षीट उ षीट मन विधा मन षीट ड मन गेर लिवर सेमी आटोमेटिक हाइड्रोलिक गेर इला यह गेर ने मन की पुष्छे मन इलाक पुष्छे डेल पैक पैक तरह कंपलसरी रे सैकंड आगा सो मरक षीटो इलांट बफे प्लेट षीटो इलांट षीटको मन इदे डई मन सर्किल रउंड डई इलाटे मन गेर इला गेर उ गेर ने वन आड़ा मन को डई हो कंपलसरी रे सैकंड आगे आगे तरह यह रेल सैकंड आगे कदा इदे लिवर ने मन मुझक नैट वाला इला मुझे मैं अकना प्लेट ये प्लेट अमो मैं स्क्वायर टाइप प्लेट अमे स्क्वायर टाइप प्लेट इला उ सो मन रे सैकल आगे वाला मन इलांट डेप्त प्लेट नीट कटिंग नीट वस्तु सो प्लेट मैं स्क्वायर टाइप प्लेट बफे प्लेट एक्ड़ा बैक साइड इला क्राक इलाटी ट्राकल का सो ई विधा मन बफे प्लेट स्क्वायर टाइप बफे प्लेट तैयार इधे टाइम मन आर्डर पेटा का लिवर ने वन तिंदा मन को सर्किल प्लेट मन को इला तैयार मरे को सीट तीसकोनी मन को वेरे वेरे मल्टी कलर सीट इला षीट मन स्क्वायर डई बफे प्लेट स्क्वायर डई स्क्वायर डई बफे प्लेट डई मन इला षीट पेटे मन की इलाको लिवर ये गेर इला उ इला गेर वन आगे वाला मन कंपलसरी रूम सैकंड आगव आगे तरह मर मन सर्किल प्लेट मन रौंड प्लेट का मर षीटी इधे डई मन पेटे इधे डई इलाको मन गेर गेर वन इलाटे रेल सैकल आगे सो इक रेल सैकल आगे तरह मैं स्क्वायर डई स्क्
ప్రిపరేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా ముందుగానే ఉన్న మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే డివల్ని మళ్ళా ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ గేర్ ఇలా ఇంటికి లాగే ఒకటి రెండు సెకండ్ లాగే వల్ల ఇక్కడ మన సర్కిల్ డైలో ప్రొఫైల్ ప్లేట్ అయినా ఇలా మనము ఇలా ప్లేట్ మనం తయారు చేస్తాం. మనము సిల్వర్ షీట్ తీసేసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వేర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దాము అండి. ఇలా మనము స్క్వేర్ డైలో బఫే ప్లేట్ బర్డే బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా ఇలా స్క్వేర్ షీట్ తీసుకొని మనము షీట్ ఇలాంటి స్క్వేర్ డే షీట్ తీసుకొని మనము స్క్వేర్ డే బాక్స్ ప్లేట్ అయినా ఇలా పెట్టేసుకుని మనం ఏ ఎన్నిక లాగేట్ లాగి ఒక ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్యాక్ స్క్వైర్ అయ్యి ఒక ప్లేట్ మనము సెమీ ఆర్టీ హైదరాబాద్ డబ్బర్ టైప్ చేసిందో మనము స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్ మనం తయారు చేసుకుంటాం. మరి సరికొత్తగా ఏంటంటే సరికొత్త ఏంటంటే మనము సిటీ ప్లేస్ కూడా ఇదే మిషన్లో టైల్ మార్చుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకు సిటీ ప్లేస్, సిటీ ప్లేస్ మనకు స్క్వైర్ టైప్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేస్ ఇస్తాము. ఇప్పుడు మనం టైల్ మార్చుకొని మనం సిటీ ప్లేస్, సిటీ ప్లేస్ కూడా మనం స్క్వైర్ టైప్లో పెట్టేసుకొని మన స్క్వైర్ టైప్ సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైలు మాత్రమే మన స్టీల్ ప్లేస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము వైడ్ అయిన దాంట్లో సిట్టింగ్ ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ అన్ని చూద్దాం. సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ చూసినారు మనం టై మార్చుకొని మనము సిటీ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరం చాలా నీటి వస్తుంది కదా. స్క్వైర్ టైప్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ కనుక సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చని మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్.
रायल इंजनी तरफ सेमी आटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मेकिंग मिशन इंट्रोड्यूस जरूर। सो इंट्रोड्यूसिंग अंटे मन इलांट प्लेट तैयार इलांट प्लेट तैयार चुस्कने क्लियर एक्सप्लेन। सो ई मिशन मन सरको स्क्वायर टाइप प्लेट्स इलांट स्क्वायर टाइप प्लेट्स चतुरस्राकार स्क्वायर टाइप प्लेट्स उठाई। सो इलांट कलर कलर मल्टी कलर यानी ग्रीन कलर यानी सिल्वर कलर यानी मन प्लेट तैयार मार्केट स्क्वायर टाइप प्लेट्स की बागा डिमांड उन्नाई। सो मन अन्नी रकाल सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मार्केट चूसा। सो मन डिफरेंट डबल डाई मिशन इलांट सर्किल प्लेट्स तैयार इलांट स्क्वायर टाइप प्लेट्स तैयार इंट्रोड्यूस डबल डाई मिशन मन डाई मिशन इलांट स्क्वायर इलांट सर्किल प्लेट्स राउंड प्लेट तैयार इदे मिशन डाई मन इलांट स्क्वायर टाइप प्लेट्स तैयार विवरिस्तुन्नानु। सो मन मिशन कोने मिशन तो पटे इलांट हीटिंग कंट्रोल बॉक्स इलांट हीटिंग कंट्रोल बॉक्स फ्री इवे। सो मन मिशन तो पटे हीटर फिलमेंट फिलमेंट मन डे वेड वाला मन इला टे वेड़े। सो इलांट मिशन एमर्जेंसी इवे। सो मिशन को तरह मन को इलेक्ट्रिसिटी स्विच बोर्ड मिशन तो पटे फ्री इवे। सो ई डबल डाई मिशन मन इलांट शीटेको इलांट शीटेको मन प्लेट तैयार। सो इलांट सर्किल प्लेट्स यानी इलांट सर्किल प्लेट्स यानी इलांट स्क्वायर टाइप प्लेट्स। सो मार्केट बागा डिमांड स्क्वायर प्लेट्स। सो ई मिशन मन स्क्वायर प्लेट डाई मन स्क्वायर प्लेट तैयार सर्किल प्लेट राउंड प्लेट मन सर्किल प्लेट तैयार। सो मन मिशन प्लेट एला स्क्वायर टाइप प्लेट यानी सर्किल प्लेट्स यानी डबल डाई हाइड्रोलिक सेमी मन प्लेट एला तैयार क्लियर एक्सप्लेन ऑब्जर्वेशन। सो मन प्लेट तैयार मन विधाने क्लियर वीडियो रूप में एक्सप्लेन। मन बफे प्लेट स्क्वायर टाइप प्लेट्स यानी इला सर्किल प्लेट्स यानी डबल डाई मिशन मन तैयार डे मन को इला स्क्वायर टाइप प्लेट डई इला स्क्वायर टाइप प्लेट डई इला सर्किल प्लेट डई एला उसे। सो इला डई इला। सो मन यह प्लेट एला तैयार क्लियर एक्सप्लेन दयचे अंदर यह वीडियो चवर वर की चूँ वेलकम यूट्यूब पेपर प्लेट्स प्लेट मन इलाइवर गेर गेर वाला लागू तरह कंपलसरी रे सकें गेर वाला प्लेट मन तैयार। सो स्क्वायर टाइप प्लेट मार्केट बिमेंड। सो मन मिशन स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम मन सर्किल प्लेट तैयार सर्किल प्लेट हेमी आटोमेटिक हाइड्रोलिक डबल डाई इलांट स्क्वायर टाइप प्लेट इलांट सर्किल प्लेट तैयार।
सो मेको निमशा की थर्टी प्लेट का ट्वेल्व प्लेट आफर आधार पर निमशा की ईद पद पद प्लेट तैयार सो मे क्लियर प्रदर्शिस्ट सीटों इला रिवर्स गेट इला मन की इंका एवरना स्पेषल मन की प्लेस
బయట ఇంట్రెస్ట్ స్కిన్ టెస్ట్ కావాలనుకుంటే మనము ఒకటి రెండు మూడు సీట్లు చేసి మనము ఈ విధంగా బయట చేసి అట్ ద సేమ్ టైమ్ సర్కిల్ ప్లేస్ కూడా మనకు సిట్టింగ్ ప్లేస్ పల్లెటూరు పక్కన ఉండే సిట్టింగ్ ప్లేస్ కూడా మనము టైలు మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ఏం సైజ్ ఉందో ఆ టైల్ మార్చుకొని మనం సర్కిల్ ప్లేస్ కూడా ఈ ముందులో తయారు చేస్తాం. మనం సర్కిల్ సిట్టింగ్ ప్లేస్ బయట ప్లేస్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది. ఒకటి రెండు మనం అట్ టైం ఎన్ని ప్లేస్ కావాలంటే అన్ని ప్లేస్ మనం స్క్వైర్ టైం ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అంటే మనం పల్సర్ పదల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉండే గోల్డ్ కలర్ పేపర్ ప్లేట్స్ మనం ఓన్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్కి మనము రోల్స్ పల్చడి పతలాపులో ఉండే పేపర్ యొక్క రోల్స్ మిషన్ వెనకాల అటాచ్ చేసుకుని ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనం ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. ఎందుకు తయారు చేసుకోలేమంటే ఈ బఫే ప్లేట్ షీట్ అనేది షీటు మందంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మందంగా ఉండే షీట్లు మనకు రోల్స్ రూపంలో లభించవు. కాబట్టి ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకున్నా లేదు అంటే కన్నా ఇంకా మనకు సపరేట్గా గోల్డ్ కలర్ అంటే పల్సడి పతలా ప్లేట్స్ టేబుల్ మీదగా పల్సడి పతలా ప్లేట్ తయారు సెమీ ఆటోమేటిక్ మిషన్లో ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కూడా బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ను ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్సటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పల్సడి పతలా ప్లేట్స్, టేబుల్ మీదకు ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లవ్ ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైము కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో
మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో మనము అట్ ఎ టైమ్ రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ, పలుచటి పతలా ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు, కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్లేట్స్ మనకి అట్ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్లు, 3 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు, 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ టేబుల్ పెట్టుకునే పల్చడి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి. మిగతా 70-80% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థమవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది. సో ఈ మిషన్ యొక్క వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంట్ వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి పలుచగా పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకు కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతే అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాల రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాలు తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్, మనకి రోలు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను, మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద, గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరొక విషయం ఏంటంటే, మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరొక విషయం ఏంటంటే, మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరం అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మీ విలేజ్లో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు, 30,000 సంపాదించవచ్చు, సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకున్న ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10x10 కానీ, 10x15 కానీ, 10x20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ
టేబుల్ మీదకి పల్చి పతలా పేస్ట్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్ లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ ఈ పల్చడి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి, లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10-20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70-80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ పర్సన్, టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3-5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ, పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావా ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3-5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే మూడు ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్, 5 రోల్స్ పెడితే 5 ప్లేట్స్ తయారవుతాయి. నిమిషానికి సుమారుగా 20-30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వెనకాల రోల్స్ ఒక్కొక్క రోల్ అనేది 20-25 కేజీల వరకు ఉంటుంది. సో మనకి ఈ పల్చటి పతలా ప్లేట్స్ మనకు నిమిషానికి ఎంత లేదన్నా మనకి 20-25 ప్లేట్స్ తయారవుతాయి. సో మనకి ఈ ఒక కిలో రోల్లో మనకి తీసుకునే సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 13.5 ప్లేట్ కావాలనుకుంటే మనకు 80 ప్లేట్స్ వరకు తయారవుతాయి. అదే 14.5 ప్లేట్ అయితే కనుక మనకు 70 వరకు ప్లేట్స్ తయారవుతాయి. అదేవిధంగా 15.5 ప్లేట్స్ కావాలనుకుంటే మనకి 60-65 ప్లేట్లు తయారవుతాయి. ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి గోల్డ్ కలర్లో కానీ, సిల్వర్ కలర్లో కానీ, వారి ప్రాంతాల ఏరియాల డిమాండ్ని బట్టి మనము రోల్స్ అమర్చుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అమర్చుకొని చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్లు, లావా ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు మనం తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మందం ప్లేట్ లావా ప్లేట్ తయారు చేసుకోవాలంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్స్లో మనం మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డైలు మార్చుకొని మనము పల్చడి పతల ప్లేట్స్, కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ మిషన్లో ఓన్లీ ఈ ప్లేట్స్ ఈ మిషన్లో ఎలాంటి టీ కప్పులని, పేపర్ కప్, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనకు ముఖ్యంగా ఈ మిషన్ మీకు అమూల్యమైన విషయం సమాచారం ఏంటంటే, మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ
మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది బైబ్యాక్ అని అంటారు. ఇటువంటి వాటికి మాటలకి మీరు ఆకర్షణ అయ్యి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకునే అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను.